ఇంకా ఘోరంగా మీ ఇప్పుడు కోపం ఆమె మాట మార్చుకోనమ్మా, ప్లీజ్ ప్లీజ్ మాట మార్చుకోనమ్మా. మీరు మీరు తిట్టేవాళ్ళు లేరు అంటే నా అభిప్రాయం అది కాదమ్మా. మీరు తిట్టేవాళ్ళు లేరు అంటే ఉన్నారని చూపించి నిదర్శనం చూపించాను తప్ప మీ అభిప్రాయం మార్చుకోండి. కాదమ్మా ఆ మాట బట్టే అర్థమవుతుందండి, కానీ మీరు చదువుకున్న వాళ్ళే కదా. అర్థం కాలేదు ఆమె మాట బట్టి అర్థమవుతుంది ఆవిడకి ఎటువంటి సంస్కారం ఉందో ఏంటి అన్నది. కాదు మీరు అన్నమాట క్రైస్తవులు ఎవరు మాట్లాడరు, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ స్టేట్మెంట్ తప్పని చెప్పండి అంతే. నేను క్రైస్తవులు ఎవరు దాని గురించి బూతుగా తిట్టడం గురించి అంటలేదు, ఎందుకంటే తిట్టడం గురించి అంటలేదు. ఆవిడ తిట్టింది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను తిట్టింది ఆవిడ. ఆమె సంస్కారాలు ఏడ్చింది కాబట్టి ఆమె తిట్టింది, కానీ మీరు నిరూపిస్తున్నారు కదా బూతులుగా. ఇప్పుడు ఆమె ఫస్ట్ మాట్లాడితే నేను తర్వాత మాట్లాడానమ్మా, అది కూడా దేవుడిని తిట్టాను తప్ప గురించి అంటలేదండి. దేవుడి గురించి యూట్యూబ్ ఇంకొక విషయం తెలుసా అమ్మా, సరే ఇవన్నీ చెప్పు. 9 ఏళ్ల అబ్బాయిని మన తెనాలి హైతానగర్ లో 9 ఏళ్ల అబ్బాయిని ఒక పాస్టర్ రేప్ చేశాడు, ఈ సంగతి మీకు తెలుసా? మరి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే చర్చిలోని రేప్ చేశాడు, మళ్ళీ బయట కాదు. రేప్ చేయటం అంటే ఆ 9 ఏళ్ల కదండి, క్రిస్టియన్స్ లో బ్యాడ్ పీపుల్ లేరు కదమ్మా. ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థం కావట్లా. మరి నిజంగా మీరు అన్నారు దేవుడు ఉన్నాడు దయాన్ని వదిలిచ్చాడు అన్నాడు, మరి చిన్నపిల్లని కాదమ్మా. ఒక మాట అన్నాడండి, 9 ఏళ్ల అబ్బాయిని రేప్ చేస్తుంటే యేసు క్రీస్తు ఎందుకు కాపాడలేదు, ఇది నా ప్రశ్న. చర్చిలో 9 ఏళ్ల అబ్బాయిని రేప్ చేయడం, అబ్బాయిని అబ్బాయిని రేప్ చేశాడు అంటే మీకు బహుశా పెద్ద వయసే మీకు తెలిసి ఉంటుంది నేను అనే మాట. ఎలా రేప్ చేశాడు అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. ఆ అబ్బాయికి అంత బ్లీడింగ్ అయింది, అంత డీటెయిల్ గా మాట్లాడకండి. కానీ మరి అబ్బాయి అమ్మా నేను కాదమ్మా, ఇది పేపర్లో రాశారు తెనాలిలో హైతానగర్ లో పేపర్లో రాశాడు. ఆ క్లిప్ పంపిమంటే మీకు పంపిస్తే ఇప్పుడు కూడా ఉంది అది. మరి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? లోక రక్షకుడు అమ్మా. కాదండి నేను ఏదైతే చెప్తే మీరు సినిమా అనేసినట్టుగా వాస్తవాలుగా నా దగ్గర ఆధారం ఉంది అమ్మా, నా దగ్గర ఆధారం ఉంది, మీ దగ్గర ఆధారం లేదు, మా ఇద్దరికి అదే తేడా. అయితే ఆధారం లేకపోతే అవతల చెప్పిన వాళ్ళని అబద్ధాలేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా ఆధారం ఉండాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్తావమ్మా, నువ్వు ఆధారం చూపిస్తే కదా నిజమా అబద్ధం అని కోర్టు నమ్మేది. ప్రజలందరూ ఎవరు? కోర్టు, మేమంతా కోర్టు, ప్రజలే కోర్టు అన్నప్పుడు మీరు ఆ కోర్టులో మీద ఆధారాలు చూపించకుండా నోటికి వచ్చి ఆధారం లేకపోతే ఆ మనిషి అబద్ధం. ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు రిప్ కాపోసారి అమ్మా, ఇప్పుడు పేగులకు సాక్ష్యం ఉంది. ఒక నిమిషం ఉందమ్మా నన్ను చెప్పండి. ఉంటారు ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, భర్త ఇంట్లో నువ్వేం చేసుకోలేదా, నీకు పనులేం అవ్వలేదా అన్నారు అనుకోండి, భార్య ప్రతిదీ వీడియో తీసుకొని పెట్టుకోవాలా? అమ్మా భార్య భర్తల అనేది నమ్మకం, భార్య భర్తలది నమ్మకం, మనిషి భార్య భర్త దేవుడు అనేది నమ్మకం, భార్య భర్తలు నమ్మకం. అర్థమైందా? నమ్మకానికి నిజానికి వినమ్మా, నీకు తెలీదు, నీకు నా నీ మైండ్ మెచ్యూర్ లేదనిపిస్తుంది నాకు. నమ్మకాన్ని నిజానికి తేడా ఉంది. నమ్మకం అంటే మనం మన అమ్మ పుట్టాం అమ్మా, అమ్మా ఒక్క నిమిషం, మన అమ్మకు మనం పుట్టాం అనేది నమ్మకం అమ్మా. అర్థమైందా? అది డిఎన్ఏ టెస్ట్ అమ్మా. ఈయనమ్మా ఒక్క నిమిషం ఈయనమ్మా, మా అమ్మకు నేను పుట్టా అనేది నిజం, సరే నమ్మకం. అది డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ అయింది అనుకో అది నిజమైతుంది. నమ్మకాన్ని నిజానికి తేడా ఉంది. నమ్మకం అంటే ఏంటి? జస్ట్ అది ఒక బిలీవ్ అంటే నమ్మకం, నేను పుట్టానేది నమ్మకం. అది ఎప్పుడు నిజమైతుంది? నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని మా అమ్మది నాది కలిస్తే అప్పుడు నాది నిజమైతుంది. నమ్మకానికి నిజానికి ఇదే తేడా. ఈ చిన్న క్రాస్ ని మీరు తెలుసుకోండి. చాలా క్రిస్టియన్స్, గర్వాపస్ అవుతున్నారు, కానీ కొంతమంది ఇంకా గర్వాపస్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి స్వయంగా జరిగిన కొన్ని ఉన్నాయి. నేనే చెప్తున్నానమ్మా చాలా ఉంటాయమ్మా. ఒక ఆమెకి అమ్మా రిప్ కాక్ విన్నా, రిప్ కాక్ సాక్ష్యం విన్నావా? ఇప్పుడు పేగులకు సాక్ష్యం విన్నావా? విన్నాం అనుకుంటాండి. ఏం లేదమ్మా, గొడ్డలు పెట్టి నరికితేనట గొడ్డలెళ్ళి ఊపిరితిత్తులో దిగిందట. ఒక ఇటుకరాయి తీసుకొని గుండెల మీద టప్పా 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 అని 10 దెబ్బలు కొట్టాట. ఏసై వచ్చి బతికిచ్చాట. మరి ఈ సాక్ష్యం వినలేదా మీరు? కాదు, మీరు రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతారు కాబట్టి నిజం తెలుసుకుంటానికమ్మా, ప్రజలు నిజం తెలుసుకోవాలి. సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా మాట్లాడుతున్నారు. చెప్పండి. మీరు రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి నా లైఫ్ లో జరిగే పర్సనల్ విషయాలు మీకు ప్రూఫ్ కోసం చెప్పలేకపోతున్నాను. వద్దులేమ్మా అమ్మా, అమ్మా ఈ సాక్ష్యాలు ఇసిపోయినా నమ్మగలుగుతున్నాము, ఎందుకు నమ్మగలుగుతున్నాము అనేది. ఎందుకంటే మీకు నమ్మించడం అమ్మా, మీకు ఒకటే మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతాను చెప్పండి అమ్మా.
ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అతని కంటే టాలెంట్ పర్సన్ ఇండియాలో ఎవరు లేరా? ఒక కిరణ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అందుకంటే తెలివి గల వాళ్ళు లేరా? వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అందుకంటే తెలివి గల ప్రపంచ రాష్ట్ర మన ప్రపంచంలో ఎవరు లేరా? ఒక ఐఏఎస్ పాస్ అయ్యాడంటే అందుకంటే మేధావులు లేరా? ఒక సబ్ ఇన్స్పెక్టర్ పాస్ అయ్యి ఒక ఉద్యోగం పొందాడంటే అందుకంటే మేధావులు లేరా? కేవలం ఇది అదృష్టం అమ్మా, అంతే అదృష్టం. నేను చెప్తున్నా 10% కృషి ఉంటే 90% అదృష్టం ఉండాలి. అందుకే ఆవగించంత అదృష్టం ఉండాలి. కొంటంత తెలివితేటలు ఉన్నా సరే ఆవంత అదృష్టం ఉంటేనే వాడు వస్తాడు. అలానే మీరు చెప్పే జీవితంలో హెచ్చు తగ్గులనేవి సమానం. ఎప్పుడు సాఫీగా వెళ్ళదు మన లైఫ్ అంతా కూడా. సముద్రంలో ఒక నావ ఎలా ఉంటుందో అలా వెళ్తుంది అనమాట మన జీవితం. ఆటుపోట్లనే సహజం. మనం కింద పడ్డప్పుడు ఏమన్నా దేవుడు నాకు మంచి చేయలేదు, దేవుడు నాకు మంచి చూడలేదు, ఆటోమేటిక్గా మనకు రోజు అప్పు వస్తుంది. అప్పు వచ్చిన రోజు ఏసు నమ్ముకున్నాను కాబట్టి నాకు అప్పు వచ్చింది కాబట్టి ఏసు నమ్ముకుని నిజమైంది అంటారు. అలాంటి భ్రమలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజు నేను అదే చెప్తున్నాను మీకు. మమ్మల్ని బ్రహ్మం గారు చెప్పాడు కదా అమ్మ మొత్తం. బ్రహ్మం గారు అసలు ఏం జరుగుతుంది కలియుగంలో మొత్తం చెప్పాడు. ఆయన గురించి మీరు చదువుకోలేదు, వినలేదా? ఒక నోస్ట్రో డ్రామాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలి మొత్తం చెప్పాడు. అసలు ముందు జరగబోయేది కళ్ళు వస్తాయని చెప్పారా? కొంతమంది కొంతమంది తెలుస్తాయి అమ్మా. మీ అంటే మీ కళలు వచ్చినాయి అంటే అది కళలు అనేవి సహజం. నాకు చాలా కళలు వచ్చినాయి, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. అమ్మా ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎవరితో పంచుకుంటే కాదండి, అదిగో పులి ఇదిగో తోక అన్నట్లు కళల్ని నిజాన్ని కాదు జరిగిన ఉన్నాయి. అంటే ఏసు మీకు చెప్పాడు అనుకుంటున్నారా? అవునండి, ఏసు చెప్పాడని మేము అనుకుంటాం. ఎందుకంటే మా దేవుడు ఏసు కాబట్టి ఏసు చెప్పాడని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేను బ్రహ్మం గారు నన్ను చెప్పేసి, లేకపోతే ఎందుకంటే హిందూ వేదాలను కూడా నేను నమ్ముతానండి. హిందువులు కూడా నమ్ముతారు, సంతోషం. ఎందుకు నమ్ముతానంటే హిందూ వేదాల్లో వాళ్ళు చెప్పినవి జరిగినవి ఉన్నాయి. అంటే వాళ్ళకి దైవ ఇది, వాళ్ళకి వాళ్ళు తపస్సులో కూర్చున్నప్పుడు ఏంటి వాళ్ళ. నేను వేదాంతాన్ని నమ్ముతాను, హిందూ వేదాంతాన్ని. వేదాంతం అంటే ఏంటమ్మా? అది వేదాంతం అంటే దేవుడు ఏంటి, ఆయన ఫిలాసఫీ. ఫిలాసఫీ అన్నట్టు. సరే ఓకే, కానీ దేవుళ్ళని నమ్మం. కానీ హిందూ వేదాంతం అదేంటి మరి? అదేం దేవుళ్ళని నమ్మలేనండి. ఇప్పుడు రాముడు అని కృష్ణుడు అని, ఇప్పుడు ఒకవేళ శివ ఉన్నాడంటే నాకేమనిపిస్తుంది అంటే శివ అని, బ్రహ్మ అని, విష్ణు అని ఈ క్యారెక్టర్స్ చూసినప్పుడు కొన్ని కొన్ని సింక్ అవుతుంటాయి. అన్ని ఒక రకంగా చెప్పాలంటే అన్ని రిలీజన్స్ లో కూడా కొన్ని విషయాలు సింక్ అవుతాయి. అంటే నేను ఒక మాట చెప్పనమ్మా, మీరు ఒక మాట చెప్పలేకపోయారు. నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు బైబుల్లో మంచి మాట ఏముంది అంటే అందరు చెప్పేది ఒక్కటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అవును కదా? మంచి మాట అంటే అందరికి పనికి వచ్చే మాట అని అర్థం అనమాట. కానీ మా భగవద్గీతలో ఏం చెప్పాడంటే సర్వ ప్రాణుల యందు నువ్వు దయ కలిగి ఉండు అని చెప్పాడు. దయ కలగటం, ప్రేమ కలగటం రెండు వేరే. ప్రేమ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది, అది శాశ్వతం కాదు ప్రేమ. కానీ దయ అనేది ఎప్పటికీ నిల్చుంటదమ్మా. అందుకే సర్వ ప్రాణులు కూడా దయ కలిగి ఉండాలి చెప్పాడు. కాదమ్మా ఒక నిమిషం నన్ను చెప్పండి. ఈ దయ కలిగి ఉండని ఓడు ఎందుకు వాడాడంటే నువ్వు చచ్చినంత కాలం కూడా వాటి మీద దయతో ఉండు అంటే ప్రాణులు మొత్తాన్ని ప్రేమించమని చెప్పాడు, మనుషుల్ని కాదమ్మా. మా దేవుడు భగవద్గీతలో చెప్పాడు. మీకు ఆ శ్లోకం కావాలన్న నా దగ్గర ఉంది. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండమని చెప్పాడు. ఆ శ్లోకం ముందు చదివి వినిపించమన్నా వినిపిస్తాను, నాకు అభ్యంతరం లేదు. పోతుందండి, ప్రేమ ఉంటది, దయ ఉంటది, ప్రేమ పోతుంది అనుకుంటున్నారు ఏంటి? నువ్వు ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు కొన్నాళ్ళకి పిల్లోడు అన్నాడమ్మా, తల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు పెళ్లి కాకముందు. పెళ్లి అయిన తర్వాత భార్యను ప్రేమిస్తాడు, ఆ భార్యను ప్రేమి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ అనేది ఎప్పుడు మారుతా ఉంటది లైఫ్ లో. లేదు వీళ్ళిద్దరు వీళ్ళ భార్య బిడ్డల కంటే కూడా ఇంకొక ప్రియురాలు వస్తుంది రేపు పొద్దున, ఆ ప్రియురాలు ప్రేమించేసి వీళ్ళు భార్య బిగ్గడిన తల్లిని అందరిని వదిలేసి వెళ్ళిపోతాడు ప్రియురాలతోటి కదా. అది ప్రేమ అంటే. ప్రేమ అనేది ఎప్పటికీ అప్ అండ్ డౌన్ ఉంటానే ఉంటుంది, కానీ దయ అనేది ఎప్పటికీ ఒకటే రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్నాను, నేను ఒక జీవుల పట్ల అంటే జంతు ప్రేమికులు ఉన్నారు కదమ్మా, వాళ్ళందరూ బతికిన వాళ్ళకి వచ్చిన అభిప్రాయం చచ్చేదాకా అభిప్రాయం ఉంచుకుంటారు, అది దయ అంటే. కాదండి, ఇప్పుడు దయ అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఏంటి మ్యారేజ్ కాకముందు ఏంటి జంతువుల మీద చాలా ప్రేమ చూపిస్తారు. తర్వాత ఎప్పుడైతే లైఫ్ మ్యారేజ్ అయ్యి రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో, అమ్మా నేను చెప్తుంది నిండిపోయో వాటి మీద అంత ప్రేమ. మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత అమ్మా అమ్మా
మనిషికి జ్ఞానం. ఇప్పుడు చిన్నపిల్లలకి బొమ్మలు అంటే కార్టూన్లు అంటే ఇష్టం కాదు మీనమ్మైన, చిన్నపిల్లలకి కార్టూన్లు అంటే ఇష్టం, కుక్క పిల్లలు అంటే ఇష్టం. పెద్ద అయిన తర్వాత ఆ కార్టూన్ బొమ్మలు చూడరు వాళ్ళు, ఎందుకంటే అప్పుడు జ్ఞానం వస్తుంది, అంతా కల్పితం. ఓకేనా? అలానే ఈ జంతువులు ప్రేమించడం మనకు లాభం రాదని కొంతమంది మారిపోవచ్చు. అభిప్రాయాలు మార్చుకున్నంత మాత్రాన వాళ్ళ ఆ ప్రేమ ఉండదని కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా మంది నిలిచి ఉంటాయి. చిన్నప్పుడు ప్రేమించే, చిన్నప్పుడు దయ కలిగిన వాడు పెద్ద అయితే దయ కలిగి ఉంటుంది. దయ గురించి ఉంది, క్రిస్టియానిటీలో ప్రేమ గురించి ఉంది కాబట్టి మీరు దయని లేదమ్మా ఇక్కడ అది కాదు, అది కాదు మీ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు, అదే మీతో వచ్చిన ప్రాబ్లం. నేనేం చెప్పాను, సర్వ మానవాళి కాదండి, సర్వజీవుల పట్ల దయ కలిగి ఉన్నాడు. సర్వజీవులు అంటే ఏంటి? దోమ, ఈగ, పుట్టు, కురుక, చెట్టు. బైబిల్లో కూడా జీవుల గురించి ఉన్నదండి. ఎక్కడమ్మా సర్వజీవుల్ని? సర్వ కాదు కాదు, ఇప్పుడు అది ఎక్కడుందో చూపించమ్మా. రిఫరెన్స్ తెలియదు కానీ, మరి తెలియనప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదమ్మా. ఇదే వాట్సాప్ కి నేను పంపిస్తాను, రిఫరెన్స్ పంపిస్తాను. నువ్వు పంపించమ్మా, నేను చూస్తాను. దయ కలిగి ఉండాలి లేదా? మరి ఎందుకు కోసుకుంది? యెహోవా దేవుడు ఎందుకు కోసుకుంది అన్నాడు? దాన్ని దీని దీన్ని దీను దాంతో బాగా ధూపమి ఆంత్రములలో కొవ్వును తీసుకొచ్చి ఆంత్రములో, ఇప్పుడు దూడ ఉంది, దూడను కోసి దాని ఆంత్రములలోన కొవ్వును తీసుకొచ్చి ధూపం వేసి యెహోవాకు నైవేద్యంగా పెట్టమన్నాడు. మరి ఆ మాట ఎందుకు చెప్పాడమ్మా? అది పాప పరిహారార్థ బలం అండి. పాప పరిహారార్థ బలం అంటే మనిషి గతి ఏంటి, తన పాపానికి తన ప్రాయశ్చిత్తం ఎంత వరకు వెళ్తుంది అని మనిషికి తెలియడానికి చెప్పారు. అదొకటే మార్గం అయితే ఈ రోజుకి కూడా బలం అర్పిస్తూనే ఉంటారు జనాలు. అమ్మా నువ్వు చూడు, మార్గం అని కాదు భగవద్గీత. ఒక నిమిషం అమ్మా, భగవద్గీత అధ్యాయం 16:1-3 శ్లోకాలు ఉన్నాయమ్మా. దాంట్లో స్పష్టంగా చెప్పాడు, సర్వ ప్రాణుల పట్ల దయా దురాశ లేకుండుట అని వరుడు చెప్పాడు. అంటే దురాశ అంటే వాటిని కోసుకుంది అనే ఆశ ఉంటుంది చూసారా, అలాంటి ఆశ లేకుండా. పార్వతికి కోళ్ళు ఎందుకంటే అర్పిస్తారు? అమ్మా అమ్మా నేను చెప్తుంది, మా గ్రంథాలలో అమ్మా అవి పెట్టుకున్న ఆచారాలు వాళ్ళు, మా గ్రంథాల్లో ఎక్కడైనా ఉంటే చూపించమన్నా. ఇప్పుడు ఆచారం వేరు అమ్మా, ఇప్పుడు మరిది ఆచారం ఉందమ్మా. ఇప్పుడు క్రిస్టియానిటీలో యూదుల్లో ఒక ఆచారం ఉంది, భర్త చనిపోతే మర్దితో పిల్లలు కనాలని చెప్పి ఆచారం ఉంది, తెలుసా మీకు అది? అవును తెలుసు. తెలుసు కదా, మరి అది ఆచారం. అది నేను చెప్తుంది గ్రంథంలో ఎక్కడైనా ఉందో, మా గ్రంథాల్లో ఉన్న చూపించండి మీరు గ్రంథాలు. ఇప్పుడు కోళ్ళను కుక్కలను బలిస్తున్నారు గ్రామ దేవతలకి, కోసుకొని తింటున్నారు. పిల్లలను కనమనేం లేదండి, అది ఆయన చేశాడు అలాగా. ఎవరు? ఆయన పేరు యూదా, తన కొడుకులను ఇచ్చాడు. అవునమ్మా, కలవకూడదని చెప్పేసి దాన్ని యెహోవా సమర్థించాడు. యెహోవా దాన్ని మర్జితో వదిన పండుకోవడం సమర్థించాడు. మనది ఎట్లా ఉంది, వదిన తల్లిలాగా భావించమని మన ధర్మం చెప్తే వాళ్ళ యెహోవా ఏం చెప్పాడు? దయగల దేవుడు, భర్త చనిపోయిన తర్వాత ఆమె శోక సముద్రంలో ఉంటే వదిన నువ్వు కడుపు చేయాలని చెప్పాడు, చేయలేదని చెప్పి ఆ యొక్క దాన్ని లోపల వేయలేదని చెప్పి ఆయన చంపేశాడు. యెహోవా దేవుడు లోపల నేను కడుపు చేయమంటే నువ్వు చేయలేదురా బడవా అని చెప్పి చంపేశాడు యెహోవా దేవుడు. అది బైబిల్ చెప్పిందమ్మా. కాదండి, అతను కడుపు చే ఒక ఏమంటారు పిల్లల కోసం అని కాకుండా ఏమంటారు మోహంతో చేశాడు అని చెప్పి చంపేశాడు అండి. లోపల స్ఖలనం జరగలేదండి, చంపేశాడమ్మా. నేను గర్భం చేయమంటాడు కాదమ్మా, కోరిక తీర్చుకోవడానికి. మీ దగ్గర బైబిల్ రిఫరెన్స్ ఉంటే పెట్టండి అమ్మా, నేను చూపిస్తాను మీకు. ఉంటే రిఫరెన్స్ బైబిల్ ఉంటే తీయండి. అదే అసలు ఎందుకు చంపాడు అనేది నేను చూపిస్తాను రిఫరెన్స్. వెంటనే చంపేశాడు కదా? అవును వెంటనే చంపేశాడు. ఎందుకే ఎందుకు చంపేశాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన కోరిక తీర్చుకున్నాడు కానీ అక్కడ పిల్లల కోసం అని చెప్పేసి ఆయన ఇది చేయలేదు, అందుకని. అసలు లాజిక్ ఆలోచించారమ్మా, ఇప్పుడు ఆమె భర్త చనిపోతే మర్దికిచ్చి పెళ్లి చేయి సుఖంగా, వాళ్ళిద్దరు హాయి కాపురం చేసుకుని పిల్లలు కంటారు. లేదా ఇప్పుడు కొన్ని అక్కడ పెళ్లి అయ్యింది పలానా అమ్మా, ఇప్పుడు పెళ్లి కాకుండా నేను ఒకటే మాట, పెళ్లి కాకుండా అది తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు, సంతానం అంటారు, సంసారం అంటారు. మీ దృష్టిలో చెప్పండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి కాకుండా చేసుకున్నారు, ఏ ఇష్టపడి కాదు బలవంతాన్ని చేశాడు, దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బలవంతంగా చేశాడు, పెళ్లి కాలేదు, వ్యభిచారమే అంటారు. కానీ అక్కడ పెళ్లి అవ్వలేదని మీరు ఎలా చెప్తారండి? మరి ఉంటే చూపించండి, రిఫరెన్స్ చూపించండి. అక్కడ చేసింది వ్యభిచారం, అది ఒక వదినతో చేసింది వ్యభిచారం, అది పెళ్లి చేసుకోలేదమ్మా. పెళ్లి చేసుకుంటే క్లియర్ గా పెళ్లి చేసుకుని చేసుకున్నారని రాసేవాళ్ళు.
అసలు ఊరు కడుపులు చేయటం ఏందమ్మా, భర్త ఇప్పుడు మరిది లేడమ్మా, మరిది లేకపోతే మామ చేయాలి, మామ వాడు లేడు, మామ లేకపోతే ఊరు పెద్ద చేయాలి, ఊరు పెద్ద లేడు. అదే మన కల్చర్ లో ఏమంటారు, ఒక 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 అతను తలక భార్య చనిపోయింది అనుకోండి, అతను ఏం చేస్తాడు, తన భార్య తలక చెల్లెల్ని చేసుకుంటాడు కదా. లేదమ్మా, ఆచారం లేదమ్మా, అది ఆచారం లేదమ్మా. మీరు ఆచారం ఉంటే ఎన్నిసార్లు ఇండియా, అయ్యో అది అమ్మా, మీరు అభినందన సినిమా చూసి చెప్తున్నారు మీరు, వాళ్ళ అక్క చనిపోయిందని చెప్పి శోభనాలు శరత్బాబుని పెళ్లి చేసుకుంటుంది, అది కాదమ్మా, అది కాదు. మీ సినిమాల స్టోరీలు చెప్పకండి అమ్మా. ఊర్లో ఉన్నదండి, ఊర్లో కూడా. ఏ ఊర్లో ఉందమ్మా, చూపించమ్మా నాకు, రిఫరెన్స్ పెట్ట, లేకపోతే గ్రంథంలో ఉంటే రిఫరెన్స్ పెట్టు. గ్రంథంలో ఉంటే పెట్టాలి కానీ ఊర్లో, ఇక్కడ కూడా మా దగ్గర ఒక పాస్టర్ అమ్మా, అట్లా ఆచారాలు చెప్పకండి అమ్మా, ఎన్ని చాలా ఉంటాయి. గ్రంథం ఆధారంగా మనం నడుచుకోవాలి తప్ప, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాబట్టి అది తప్పు. ఇప్పుడు పాస్టర్ మోపిల్లని రేప్ చేశాడు, నేను చెప్తే అమ్మా మీరు అక్కడ గ్రంథంలో ఉంటే చూపించమన్నారు. మీరు సేమ్ అదే అడుగుతున్నా, గ్రంథాల్లో ఉంటే చూపించండి, సొంత అభిప్రాయాలు ఎవడో చేసిన తప్పులు కాదు. ఇప్పుడు బలులు కోళ్ళని కుక్కలు బలిస్తున్నారని చెప్పి ఆధారం చూపించండి, మా గ్రంథాల్లో ఉందేమని ఎక్కడైనా కోళ్ళను బలిచ్చి కుక్కలు బలిచి తినమని, లేదు కదా. మాకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతాం, దొరికితే తీయండి చూద్దాం. చెల్లెని పెళ్లి, భర్త బావ చనిపోతే, అదే భార్య చనిపోతే చెల్లెని పెళ్లి చేసుకోవాలనేది చూపించే రిఫరెన్స్ ఉంటే చూపించండి. అది కాదు, బలుల గురించి ఉంటే చూపించండి అమ్మా, చూద్దాం. నేను అది కాదండి, ఇప్పుడు ఇళ్ళ గురించి అవన్నీ వేరే మాట్లాడాలంటే బోల్డన్ విషయాలు వస్తాయి కానీ అమ్మా, ఫస్ట్ మీరు బాగా బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ తెలుసుకొని నిజ నిజాలు తెలుసుకొని అప్పుడు రండి, చక్కగా అందరికి తెలుస్తుంది. చదివామండి, కానీ మీరు మీరు ఒకటి అనుకొని అదే ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు. నిజ నిజాలు అటు ఇటు కూడా తెలుసుకొని ఎంత అలా మీరు అనేస్తారు, భూత పుస్తకం అని ఒక గ్రంథాన్ని పట్టుకొని భూత పుస్తకం అనేస్తుంది. అమ్మా నేను నిరూపిస్తానమ్మా, ఎవరైనా ఇది భూత గ్రంథంగా దైవ గ్రంథం నిరూపిస్తే 10 లక్షల రూపాయలు బహుమతి కూడా ప్రకటించా. లేదు పరమగీతమే కాదమ్మా, చాలా ఉన్నాయి. పరమగీతం ఒకటైతే నేను పట్టించుకునేవాడిని కాదు, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయలేను ఎందుకంటే చాలా బొచ్చుడు ఉన్నాయి. అసలు అవన్నీ కూడా చూపిస్తాను మీకు, మీరు ఆశ్రయించుకుంటారు బైబిల్ని. గాడిద అంగము గుర్రము అంటే మాటలు కూడా ఉన్నాయి. యోధా కుమారులు ఆమెకి ఇది చేయడం గురించి చెప్తున్నారు, అది ఏంటంటే ఆయన పెళ్లిలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఏదో ఆర్భాటంగా పెళ్లిలు చేయరు కదా, మళ్ళీ రెండోసారి అయినా రిఫరెన్స్ ఉండాలి కదమ్మా, మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. బైబిల్లో ఉన్న రిఫరెన్స్ చూపించండి మీరు, మనం బైబుల్ ఆధారంగా దాని ఆధారంగా మాట్లాడుకోవాలి తప్ప. అయ్యి ఉండొచ్చు, మీరు ఏ రిఫరెన్స్ తో ప్రచారం చేసేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని? ఏం ప్రచారం చేసాము, ఇలాగా మరిదులతో ఇలాగా పిల్లలకు అనేసి. బైబిలే చెప్పింది కదా అమ్మా, మరుదులతో పిల్ల, నేను ఒక్కటే మాట చెప్తున్నా, యెహెజ్కేలు 23:20 ఉంటుంది చూడమ్మా, గాడిదంత అంగములో గుర్రం అంత వీర్యం ఉంటుంది మేము తృప్తి పడము అని ఒక వచనం ఉంటది. అది చూసారు ఎప్పుడైనా బైబిల్లో మీరు? ఎవరి గురించి ఉంటది అది? యెహెజ్కేలులో ఉందమ్మా, ఎవరి గురించి అసలు అలా వర్డ్స్ ఉంటాం తప్పు కదా. అప్పుడు అలాంటి మాటలు ఎవరైనా చిన్నపిల్లలు అంటే అలా తృప్తి తృప్తి పడని కొంత కామాంధులు ఉంటారు, వాళ్ళ వచనంగా వాళ్ళ వర్షంలోని ఒక వర్డ్ రాసింది అంతేగాని యెహోవా దేవుడికి ఆపాదించడం, క్రైస్తవులకు ఆపాదించడం. అసలు అలాంటి దైవ గ్రంథం అంటే అమ్మా ఉన్నదండి. నేను ఒక మాట చెప్తున్నా, నేనమ్మా మీ పిల్లలకి, మీ పిల్లలకి మంచి మాటలు చెప్తారా? అరే దాన్ని లా భాషతో మాట్లాడే, అంటే ఇట్లాంటి మాటలు మీరు తిట్టద్దురా అని మాటలు చెప్తారా? లేదా అరే మీరు మంచిగా ఉండాలి, చెల్లెల్ని చక్కగా చూసుకోవాలని మాటలు మీరు చెప్తారా? మీ పిల్లలకి చెప్పండి, అడిగిందని సూటికి సమాధానం చెప్పండి. మీ పిల్లలకి బూతులు బూతులు నేర్పుతారా, బూతులు మాట్లాడకూడదని చెప్తారా మీరు? నీట్గా నేను చెప్తానండి, నేను ముందు ఒక మాట అంటుంటే మీరు కట్ చేసి మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే బైబుల్ అంతా కూడా బూతులు ఉన్నాయి కాబట్టి బూతులు నేర్పిస్తుంది బైబుల్. ఇంకోటి చెప్తుంటే మీరు కట్ చేసేసి సరే చెప్పమ్మా, చెప్ప. జగన్ ఉన్నాడు, జగన్ కాదు జలగ, జలగ జలగ ఉంది, రెండింటి తేడా లేదులే అమ్మా, రెండింటి తేడా లేదులే చెప్పు. మీరు ఎందుకండి టాపిక్ డైవర్ట్ చేస్తారు? టాపిక్ డైవర్ట్ చేయలేదమ్మా, నేను నా అభిప్రాయాన్ని చెప్పాను, తప్పేం లేదు దాంట్లో. చెప్పండి, జలగున్నది, జలగ గురించి బైబిల్లో ఏముందంటే ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని చెప్తారు. అంటే దానికి రెండు నోర్లు ఉంటాయి, రెండు వైపుల నుండి కూడా తాగేస్తా ఉంటది, అంటే రెండు వైపులు కూడా లోపల ఫీల్ చేసుకునే గుణం దాన్ని. ఇమ్ము ఇమ్ము
అని అంటుందంటే, అంటే ఇమ్ము ఇమ్మని అది అంటున్నాని దాని గురించి ఉంది, అంటే దాని వర్షన్ లో అది మాట్లాడుతున్నట్టుంది. మీరు ఇందాక ఏదో వచనం చెప్పారు కదా, ఏదో గాడిద అని గుర్రం అని చెప్పేసి, సో అది వాళ్ళ